అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తుండేది. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి, "మీరెవరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, ఇది చాలా ప్రమాదం" అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, "అమ్మ ఎందుకు అలా చెప్పింది, ఇదేంటో ఒకసారి చూడాలనుకుంటూ ఆ బావిలో తొంగి చూసింది. బావిలో తన నీడను చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దాని మీద అరవటం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి దాంతో పోట్లాడడానికి బావిలో ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్క నీళ్ళలో పడి కొట్టుకుంటూ పెద్దగా "రక్షించండి, రక్షించండి" అని అరవడం మొదలుపెట్టింది. ఆ దారిని వెళ్తున్న ఒక రైతు, "అయ్యో, కుక్క పిల్ల నీటిలో పడిపోయిందే పాపం" అని దాన్ని బావిలోంచి బయటికి తీసి రక్షిస్తాడనమాట. దీని గురించి మనకు తెలిసిన నీతి ఏంటంటే, పెద్దలు చెప్పిన మాటలు వినాలి, కావాలంటే ప్రశ్నించవచ్చు, కానీ ఎప్పుడూ ధిక్కరించకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.